మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు. ఒక్కరో కాంగ్రెస్ సూరీడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు, సోనియమ్మ చేసిన మేలు. జనగన్నల దండోర రోజే వస్తవా సెల్లల, కాంగ్రెస్ సైనికుల శంఖము తినారు రో, తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు రో. నల్ల కొండ నడుంగడ్డ కరీంనగర్ కదం దొట్టి దళిత, గిరిజనగన్నల దండు గదిలెహన్న వెంట చాలు. ఓహో ఇంద్ర వెళ్లి కొండల్లో దండు బుట్టిల్లో వస్తవా తమ్ముడా, దళిత గిరిజనగన్నల దండోర రోజే వస్తవా సెల్ల. తండల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్ను తెచ్చి రాతలు మార్చింది కాంగ్రెస్ పార్టీ, భూస్వాముల నుండి గుంజి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ. నాడే ఇందిరమ్మ పూడు పెట్టె కూడు కట్టె రాజ్యం వచ్చి ఎడెళ్ళైన ఈ పాలకులేమి పడితే. ఓహో అంబేద్కర్ కుమరం భీము వారసులై కదులుదాం వస్తవా తమ్ముడా, ఓట్ల ఆట సాగదంటూ భూమి ఇస్తానన్నాడు. ఆ ముచ్చటే లేదా డబలు బెడ్రూము లేదు డబ్బులు ఇస్తాడా ఒకటా మధుడే, అభివృద్ధి పేరున మనకున్న గింత భూమి గుంజుకపోతుండే. ఎప్పుడైనా కాంగ్రెస్ దళిత గిరిజన వైపే మట్టి మనుషులను నాడే చట్ట సభలకు పంపే. ఆ ఇంటికొక్క ఉద్యోగం ఏదని అడగాలే వస్తవా తమ్ముడా, కాంగ్రెస్ నేతలంతా ఒకటై నడిపించే వస్తవా. పెద్దలందరూ దయచేసి మీ స్థానంలో కూర్చోవాలి, సమయం చాలా తక్కువ ఉంది. స్థానిక నేతలు మాట్లాడతారు, తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంది, సమయం తక్కువ ఉంది కాబట్టి దయచేసి తొందరగా మీ సీట్లో కూర్చోండి.